అందులో తేడాలు వచ్చి కొట్టుకుని చచ్చిపోయి చంపేసి ఆ ఇసుకలో పూడ్చిపెట్టించే వాళ్ళు కూడా ఉన్నాయి అప్పుడు. అలాంటి పెద్ద పెద్ద సంఘటనలు చాలా చూసాం అట్లాంటి గ్యాంగ్లు. ఎందుకంటే ఆ రాయిని సూటిగా కొట్టాలి, తగిలేలా కొట్టాలి అంటే అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు దాదాపు ఒక 20-25 అడుగులు ఎత్తులో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే బస్సు మీద అంటే బస్సు, మళ్ళీ ఆయన అంత ఎత్తున్న వ్యక్తిని కొట్టాలంటే మామూలు అంటే అవదు, అది ప్రొఫెషనల్ లేదంటే వాడికి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉండే కొట్టాలి. అంత ఉన్నవాడు కష్టమే కొట్టాలి, లేదంటే మామూలుగా ఏదో సరదాగా ఎలా కొట్టాల్సింది అంత పనే ఉంది. నిజంగా కుట్ర లేకుండా ఆకతాయితనంగానే అంత గురి చూసి మరి అక్కడ తగిలేలా కొట్టాడా? అంటే కుట్ర చేసేవాడెవడు కూడా అట్లా కొట్టలేడు. కుట్ర చేయాలనుకుంటే వెరీ సింపుల్ లాజిక్ అండి, నా ఆలోచన అయితే. కుట్ర చేయాలంటే రైతు ఎందుకు కొట్టాలి, లేపేయాలనుకోవాలి కానీ, కత్తి వేయాలా బాంబు వేయాలా లేకపోతే ఏదైనా చేయాలి కానీ రైతు ఎందుకు కొడతాడు? వాడెవడో కడుపు రగిలినోడై ఉండాలి. నేను అనుకోవడం అదేదో మందు కొడతా ఉంటారు కదా, మందు రేట్లు పెరిగిపోయినాయి, ఇదివరకు 50 రూపాయలకు దొరికేది బాబు గారి పుణ్యం అని, ఇప్పుడు జగన్ పుణ్యం అని 200 రూపాయలు అయింది. ఆ కడుపు రగిలి ఉన్నటువంటి వాడు ఆకతాయితనంతో చేసి ఉండాలి, అంటే తెలియాలి అన్నటువంటి రూట్లు అట్లా అయి ఉంటదేమో అనుకుంటున్నా. కుట్రతో చెయ్యాలనుకుంటే చంపాలనుకుంటారు కానీ రాయేసి గాయపరచాలనుకోరు కదా, లేదా వీళ్ళు చెప్పినట్టుగానే జగన్ తనకి